గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ జానకి. ఎస్టర్డే వచ్చేసి మనము డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్లో మనము ఎన్ని రకాలుగా మార్కెటింగ్ చేయొచ్చు, టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్లో వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్. నెక్స్ట్ చెప్పే క్లాస్లో కంప్లీట్ ఎస్సీఓ గురించే ఒక పెద్ద టాపిక్ే ఉంటుంది, అవి నేను వన్ బై వన్ చెప్తూ వస్తాను. ఎస్సీఓ, బ్లాగ్ మార్కెటింగ్, ప్రింట్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, వీడియో మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. మనము ఒక ప్రోడక్ట్ని డిజిటల్ మీడియా ద్వారా కస్టమర్కి రీచ్ అవ్వడానికి ఇన్ని రకాల మార్గాల ద్వారా ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ని కస్టమర్కి రీచ్ అయ్యేలా చేస్తాం. ఎందుకు ఇన్ని రకాలుగా మనము మార్కెటింగ్ చేయాలి డిజిటల్లో అంటే, మీకు తెలుసు మనకి మొబైల్లోనే మనం చూస్తే ఫేస్బుక్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇంకా కొన్ని రకాల లింక్డ్ఇన్, ఈ యాప్స్ ఉంటాయి. కొంతమంది సిస్టమ్స్ వాడుతూ ఉంటారు. సిస్టంలో అయితే వెబ్సైట్ గురించి, ఒక బ్లాగ్ గురించి మనం క్లియర్గా చూడగలుగుతాం. కొంతమంది ఎక్కువ టైం యూట్యూబ్ చూస్తుంటారు, కొంతమంది ఎక్కువ టైం ఫేస్బుక్ పడుతుంటారు. సో కస్టమర్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటారు, ఆ అవైలబిలిటీని బట్టి వాళ్ళని అన్ని రకాలుగా రీచ్ అవ్వడానికి ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్ టైప్స్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకు మార్కెటింగ్ చేయాలి? మార్కెటింగ్కి కంపల్సరీగా ఒక లక్ష్యం అనేది ఉండాలి, ఒక ఆబ్జెక్టివ్స్ అనేది ఉండాలి, గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ లేకపోతే ఎందుకు మార్కెట్ చేస్తున్నాము అనేది, ఎలా చెయ్యాలి అనేది కూడా ఒక క్వశ్చన్గా ఉండిపోతుంది. మార్కెటింగ్ చేయడానికి మనము ముఖ్య ఉద్దేశం ఏంటి, మార్కెటింగ్ యొక్క గోల్ ఏంటి, అది కొన్నిసార్లు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ ఐడియా ఉన్నప్పుడు వాళ్ళు పర్టికులర్గా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ యొక్క ప్రోడక్ట్కి ట్రాఫిక్ కావాలన్నా, న్యూ బ్రాండ్ అనుకో, న్యూ బ్రాండ్ కస్టమర్లోకి ఫస్ట్ పబ్లిసిటీ వెళ్ళాలన్నా, బ్రాండ్ గురించి అవేర్నెస్ వెళ్ళాలన్నా అనేది కొన్నిసార్లు కంపెనీ వాళ్ళు చెప్తారు. లేదు అంటే యాజ్ ఏ మార్కెటింగ్ చేసే మార్కెటింగ్ పర్సన్గా ఆ బ్రాండ్ మనం మార్కెటింగ్ చేస్తున్నప్పుడు దాని యొక్క గోల్ని మనము ఏర్పాటు చేయాలి. రైజింగ్ బ్రాండ్ అవేర్నెస్, కొత్తగా వచ్చింది, ఆ బ్రాండ్ ఎవరికి తెలియదు, తెలియనప్పుడు ఆల్రెడీ తెలిసిన బ్రాండ్కి పీపుల్ అలవాటు పడిపోయి ఉంటారు, అవి కొంటూ వచ్చారు. సో కస్టమర్ని వాళ్ళు వాడే బ్రాండ్ నుంచి డైవర్ట్ చేయాలన్నా, లేదా మన బ్రాండ్ని కొనేలా వాళ్ళు డైవర్ట్ చేయాలన్నా, ఫస్ట్ మన బ్రాండ్ కస్టమర్ ఎందుకు వాడాలి, దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటి, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో తెలియచెప్తూ మనం బ్రాండ్ అవేర్నెస్ ఇవ్వాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చి ఇంక్రీజింగ్ మార్కెటింగ్ షేర్. మార్కెటింగ్లో మన ప్రోడక్ట్ యొక్క భాగం అంటే ఎక్కువగా అమ్ముడుపోయే విధంగా ఎక్కువగా ఉండేలాగున ఇంక్రీజ్ చేయడం కూడా ఒక మార్కెటింగ్ గోల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూ ప్రోడక్ట్ లాంచ్, అదే బ్రాండ్ అవేర్నెస్ అంటే ఒక ఓల్డ్ కంపెనీ వస్తుంది. న్యూ ప్రోడక్ట్ అంటే కంపెనీలో తయారు చేసే ఒక కొత్త వస్తువుని మనం లాంచ్ చేయాలి అనుకున్నప్పుడు, మీకు తెలుసు ఏదైనా ఒక షాపింగ్ మాల్ మనము బయట వాళ్ళు ఓపెన్ చేస్తున్న ఒక సెలబ్రిటీని ఇన్వైట్ చేసి కొంతవరకు ఆ ప్రోడక్ట్ మేము లాంచ్ చేస్తున్నాము అనేది అవేర్నెస్ కలిగిస్తుంటారు. అలా న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి కూడా మార్కెటింగ్ అనేది అవసరం. తర్వాత ఇంప్రూవ్ ROI. ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. దీని గురించి కంప్లీట్గా నెక్స్ట్ టాపిక్ వస్తుంది. సో దాని పరంగా మనము ఆ గోల్ని రీచ్ అవ్వడానికి, తర్వాత ఎంటరింగ్ ఇంటూ ఇంటర్నేషనల్ మార్కెట్స్, అంటే కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కువ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ మార్కెటింగ్ బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ గోల్ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ చేయాలి అన్నది వాళ్ళ గోల్. వాళ్ళ ప్రోడక్ట్ని ఇంటర్నేషనల్లో ఉన్న అన్ని కంట్రీస్కి, అన్ని పీపుల్కి యూజ్ అయ్యేలా వాళ్ళ ప్రోడక్ట్ని క్రియేట్ చేయడం అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అయినప్పుడు, వాళ్ళ లక్ష్యం అయినప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మన మార్కెటింగ్ని చేయగలగాలి. తర్వాత ఇంక్రీజ్ బిజినెస్ ప్రాఫిట్, లేదా బిజినెస్ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తున్నామా, ఆ దిశగా మనం మార్కెటింగ్ చేయాలన్నా అన్నది. తర్వాత క్యాప్చరింగ్ న్యూ లీడ్స్. న్యూ లీడ్స్ అంటే సపోజ్ యాపిల్ ఉంది, యాపిల్కి ఫస్ట్ స్టార్టింగ్లో మంచిగా ఒక అంటే రిచ్ పర్సన్స్ మాత్రమే ఆ బ్రాండ్ వాడగలుగుతారు కదా, వాళ్ళు ఇంకా అదే బ్రాండ్కి అలవాటు పడుతుంటారు, అదే బ్రాండ్ వాడుతూ ఉంటారు. సో యావరేజ్ ఫ్యామిలీస్ వాళ్ళు దాన్ని రీచ్ అవ్వాలి అనుకోండి, ఎగ్జాంపుల్ వీళ్ళకి తగ్గినట్టుగా ఆ ప్రైస్ ఉన్నప్పుడే ఈ రిచ్ పీపుల్స్ కింద ఉన్న వర్గం వాళ్ళు కూడా కొనగలుగుతారు.
లేదు అంటే ఆల్రెడీ ఎక్కువ మంది వచ్చిన కస్టమర్సే మాటి మాటికి ఆ వెబ్సైట్ని రీచ్ అవుతున్నారు, ఆ ప్రోడక్ట్ని కొంటున్నారు తప్ప కొత్త లీడ్స్ ఏం రావడం లేదు. అంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఇంకా కొత్త వాళ్ళకు రీచ్ అవ్వడం లేదు. సో ఎందుకు కొత్త లీడ్స్, కొత్త వాళ్ళు వచ్చేసి ఆ ప్రోడక్ట్ని కొనడం లేదు, కొన్న వాళ్ళే మాటి మాటికి కొంటున్నారు? అంటే ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదన్నా, ఒకవేళ రీచ్ అయినా ఆ బడ్జెట్ వాళ్ళకి అందుబాటులో లేదన్నా? సో ఇలా కొన్ని రీజన్స్ ఉంటాయి. సో ఆ రీజన్స్ అన్నీ మనం రెక్టిఫై చేసుకొని న్యూ లీడ్స్ వచ్చేలా కూడా చేయాలి. తర్వాత ఇంక్రీజింగ్ సేల్స్, ఇది ఎక్కువగా వచ్చేసి ఇప్పుడు జ్యువెలరీ ఉంది, డ్రెస్సెస్ ఉన్నాయి, వీటిలో ఎక్కువగా సేల్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి. మనకి తెలిసే ఉంటుంది, మన అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసిన బిగ్ బిలియన్ సేల్స్ అని, దసరా సేల్స్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సేల్స్ పెట్టుంటారు. వాటి ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో తప్పకుండా పీపుల్స్కి అది అవసరం ఉంటుంది, ఆ టైంలో సేల్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలని ఉంటారు. కొత్తగా స్టార్ట్ చేసిన ఒక కంపెనీ కూడా సేల్స్ స్టార్టింగ్లో తక్కువ ఉన్నా వాళ్ళు మనం రీచ్ అయినప్పుడు సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. మళ్ళీ సేల్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలంటే ఆ ప్రోడక్ట్ని ఎక్కువ మందికి రీచ్ ఎలా చేయాలి? సో ఇవన్నీ కూడా మనం ఒక కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో మార్కెటింగ్ చేయమని చెప్తున్నారు అనేది ఫస్ట్ మనం గుర్తించాలి. తర్వాత ఈ ఇక్కడ ఉంది కదా బ్రాండ్ అవేర్నెస్ కానీ, తర్వాత న్యూ ప్రోడక్ట్ లాంచింగ్ కానీ, తర్వాత మార్కెటింగ్ షేర్ ఇంక్రీజ్ చేయడానికి, ఆర్ఓఐ ఇంక్రీజ్ చేయడానికి, సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి, అన్నిటికీ మనం ఒకే వేలో వెళ్ళడం, దీనికి డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, దాని ద్వారానే ఇవన్నీ కూడా మనము ఈ గోల్స్ని రీచ్ అవ్వగలం. ఇక ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, మనందరికీ తెలిసిందే, మీకు అందరికీ తెలుసు. అయితే ఈ బ్రాండ్ యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ బ్రాండ్ వాటి యొక్క గోల్స్ ఏంటంటే, అంటే చాలా ఉండొచ్చు నాకు తెలిసి, నేను కొన్ని ముందర పెడుతున్నాను. ఫస్ట్ వాళ్ళు మార్కెటింగ్కి ఏ లక్ష్యంతో వచ్చారంటే వాళ్ళ బ్రాండ్ని అవేర్నెస్, అంటే ఆ బ్రాండ్ గురించి సంబంధించిన అవేర్నెస్ అనేది అవేర్నెస్ ఇవ్వాలి, ఎక్కువ మందికి అవేర్నెస్ ఇవ్వాలి అనేది వాళ్ళ యొక్క మొదటి గోల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రోడక్ట్ యొక్క షేర్ అనేది కూడా మార్కెట్లో ఇంక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ కస్టమర్ లాయల్టీ. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ రిలేషన్షిప్, అంటే ఈ బ్రాండ్తో కస్టమర్స్కి ఒక రిలేషన్షిప్ ఉండాలి. అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక పార్టీ జరిగింది, లేదా చిన్న ఫంక్షన్ జరిగింది, ఒక ఫెస్టివల్ వచ్చేసింది, వెంటనే ఆ సాఫ్ట్ డ్రింక్ తాగాలి అన్న వెంటనే మన బ్రెయిన్లోకి కోకోకోలా అనేది వస్తుంది. అంటే ఆ బ్రాండ్తో మనం అంతగా రిలేషన్షిప్ ఇంక్రీజ్ చేసుకునే విధంగా. తర్వాత ఎక్స్పాండ్ గ్లోబల్లీ, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని, వాళ్ళ యొక్క మార్కెటింగ్ని గ్లోబల్ వైజ్గా ఎక్స్పాండ్ చేయాలి అని ఈ ఉద్దేశంతోనే వాళ్ళు మార్కెటింగ్లోకి రావడం జరిగింది. అందుకే వాళ్ళ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ చూసినప్పుడు కోక్ మనకి ఎక్కువ మొత్తం నుంచి తక్కువ 20 రూపీస్ కూడా మనకి బయట లభిస్తూ ఉంటుంది. ఎక్స్పాండ్ గ్లోబల్లీ, మళ్ళీ ప్రపంచమంతా రీచ్ అవ్వాలంటే ఆ ప్రైస్ కూడా అలాగే ఉండాలి కదా. ఆ ప్రైస్ లిస్ట్ అంటే వాళ్ళు మామూలు నార్మల్ పీపుల్స్ దగ్గర నుంచి రిచ్ పీపుల్స్ వరకు ఉండే అన్ని రకాల ప్రైసెస్లో ప్రోడక్ట్ అనేటువంటి మనకు మార్కెట్లో లభ్యమవుతూ ఉంటుంది. సో ఇలాగ ప్రతి బ్రాండ్ అనేది దాని వెనక మార్కెటింగ్ ఎందుకు చేస్తుంది అంటే, ఆ మార్కెటింగ్ చేయడానికి వాటికన్నిటి కొన్ని గోల్స్ ఉంటాయి ప్రతి బ్రాండ్కి. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి వాళ్ళు మార్కెటర్స్ని యూజ్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళ గోల్స్ని రీచ్ అవుతూ ఉంటారు. సో ఇది ఈరోజు డిజిటల్ మార్కెటింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు డిజిటల్ మార్కెటింగ్ యొక్క గోల్స్ ఏంటి, ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ గురించి మీకు చెప్తూ వచ్చాను. మీకు ప్రతిరోజు ఒక్కొక్క 5 మినిట్సే మీరు టైం కేటాయిస్తారు. ఒక 5 మినిట్స్ అనేది మీ బ్రెయిన్లో కొంత కంటెంట్ అనేది కంపల్సరీ స్టోర్ అవుతూ ఉంటుంది. తర్వాత నేను కమ్యూనిటీ ట్యాబ్లో కొన్ని ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ కేటాయించారనుకోండి, మీకు ఒక 5 మినిట్స్లో ఒక సబ్జెక్టు మీ బ్రెయిన్లోకి వస్తుంది, ఒక ఇంటర్వ్యూ బేస్డ్ 1 or 2 questions మీకు బ్రెయిన్లో స్టోర్ అవుతాయి. సో మీకు నాలెడ్జ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ వీడియో నేను రిలీజ్ చేయడానికి దీని వెనక 1.5 hours నేను హార్డ్ వర్క్ చేసి ఒక 5 మినిట్స్లో కంటెంట్ అంతా మీకు ఏర్పాటు చేసి రిలీజ్ చేస్తున్నాను. సో మరి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.